హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజటి వీడియోలో మనము క్రాఫ్ట్ గురించి యూస్ చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీ అనుకుంటారు, కాకపోతే మిక్సింగ్లోనే మనము కరెక్ట్గా చేసుకోవాలండి. ఇది జస్ట్ 40-50 రూపీస్ మధ్యలో 1 కేజీ దొరుకుతుంది. దీంతో మనం చాలా క్రాఫ్ట్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 పార్ట్స్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, 1 పార్ట్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు ఇదే కాంబినేషన్లో తీసుకుంటే మీకు పేస్ట్ అనేది బాగా కుదురుతుంది. చూడండి, ఈ విధంగా 2 కప్స్లలో తీసుకున్నాను. మనం టీ తాగే కప్స్ ఉంటాయి కదా, ఆ కప్ పేపర్ కప్స్లో తీసుకున్నాను. దీంట్లో యాక్చువల్గా మిక్సింగ్లో ఏంటి అని అనుకోవద్దు, ఎందుకంటే మనం కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా పిఓపి వేసి పైనుంచి వాటర్ పోస్తారు. అలా చేయడం వల్ల ఏంటి అంటే అది కూడా బాగుంటుంది, కాకపోతే ఈ కొద్దిగా లిక్విడ్గా అనిపిస్తుంది, మనం కలపడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా మనం ఫస్ట్ వాటర్ వేసేసి దాంట్లో పిఓపి వేసామంటే ఈజీగా కలిసిపోతుంది, కష్టపడాల్సిన అవసరం ఏముండదు. సో చూడండి, ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ చేయడానికని అందులో 1 కప్పు వాటర్ వేసాను. ఈ 2 కప్పుల పిఓపి ఏదైతే ఉందో దాన్ని మెల్లిమెల్లిగా వేస్తుంటే మనం కలపాల్సిన అవసరం కూడా లేదు. నేను ఫస్ట్లో జస్ట్ టచ్ చేశాను, చూడండి ఇట్లా అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది అది వాటర్లో. ఎయిర్ బబుల్స్ అవి ఏమీ లేకుండా మనం ఫైనల్గా ఒకసారి లాస్ట్లో కలుపుకుంటే సరిపోతుంది. మామూలుగా మిక్సింగ్ చేసే పద్ధతి అయితే ఇదేనండి. మీరు ఫస్ట్ పౌడర్ వేసి వాటర్ వేసారంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్నారంటే మంచి టెక్స్చర్ అనేది వస్తుంది, మనకు ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది నీట్గా వస్తుంది. చూసారు, ఇలా ఒకసారి మనం తిప్పామంటే చూడండి మొత్తం ఈజీగా కలిసిపోయింది, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో ఈ విధంగా రెడీ అయిపోతుంది. దీన్ని మీరు ఎటువంటి క్రాఫ్ట్స్కైనా మీరు యూస్ చేసుకోవచ్చు.